దేవునీ గణమై నామనకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 10వ వచనం. యేసు భయపడకుడి. మన ప్రభు అయిన యేసయ్య అలనాడు మరణాన్ని గెలిచి సమాధిని గెలిచి మృత్యుంజయుడి తిరిగి లేచిన వెంటనే శిష్యులను ఎదుర్కొని వారితో పలికిన మాట. ఈ మాట, ఈ వాగ్దానం మనందరి వినికిడిలో కూడా ఈరోజు నెరవేరునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, మన ప్రియ ప్రభు అయిన యేసయ్య ఆయన తన శిష్యులను ఎదుర్కొని ఆ రోజున భయపడద్దు అని చెప్తున్నారు. దేనికి భయపడుతున్నారు వారు? వారిలో ఉన్న భయాలన్నిటిని బట్టి ప్రభు అంటున్నారు భయపడద్దు అని. మన ప్రభు అయిన యేసయ్య ఈ భూమి మీద పుట్టగానే గాబ్రియేలు దూత గొర్రెల కాపరుల దగ్గరికి వెళ్ళి వారితో పలికిన మాట భయపడొద్దు. లూకా శుభవార్తలో 2వ అధ్యాయంలో 10వ వచనంలో మనం ఆ మాట చూస్తాం. భయపడొద్దు, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన యేసు. భయాలన్నీ తొలగించగలిగిన సామర్థ్యమున్న దేవుడు మనకున్న ప్రతి కష్టాల నుండి, ప్రతి భయాల నుండి మనల్ని విడిపించగలిగిన సత్తా కలిగిన దేవుడు పుట్టాడు ఈ రోజున. మీరు అందుకు భయపడొద్దు అనే మాట ఆ రోజు దేవదూత తన అక్కడున్న గొర్రెల కాపర్లకి చెప్పినట్లు మనం చూస్తాం. అలనాడు శిష్యులు వారు రకరకాల భయాలతో ఉండగా ఇక్కడ దేవదూత కాదు, సాక్షాత్ యేసయ్యే భగవంతుడే ఆయన మరణాన్ని గెలిచి ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచి ఆయన వారిని ఎదుర్కొని వారితో అంటున్నాడు భయపడద్దు, నేను మరణాన్ని కూడా జయించాను, మీకు జయమిస్తాను, మీకు తోడుగా ఉంటాను, భయపడద్దు అని ఆయన వారిని ఎదుర్కొని చెప్తున్నారు. ప్రియ దైవ జనాంగమా, మన ప్రభు అయిన యేసయ్య ఈరోజు నీ వాగ్దానం ద్వారా మనల్ని ఎదుర్కొని మనకు చెప్తున్నారు. ఏ భయాలతో ఉన్నారు మీరు? ఆర్థిక ఇబ్బందులనే భయంతో ఉన్నారా? అప్పుల భయంతో ఉన్నారా? కుటుంబ సమస్యలు అనే భయంతో ఉన్నారా? మీకున్న అనారోగ్యాన్ని బట్టి భయపడుతున్నారా? మరి ఏ ఇతర సమస్యలను బట్టి మీరు భయపడుతున్నారు? యేసయ్య మన భయాల్ని దూరపరచటానికే సమాధిని గెలిచి తిరిగి లేచారు. ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచారు. మనతో కూడా ఉన్నారు ఆయన. ఈ వాగ్దానం వింటున్న మనతో కూడా ఉన్నారు ఆయన. భయపడొద్దు అని చెప్తున్నారు. కనుక దేనికి భయపడొద్దు? బైబిల్ గ్రంథంలో మనం పరిశీలిస్తే లూకా శుభవార్త 1వ అధ్యాయంలో 13వ వచనంలో జకర్యా అనే ఒక మంచి భక్తుడు, దేవుని యందు భయభక్తులు కలిగి నీతిగా ఉంటున్న ఒక మంచి భక్తుడు, ప్రార్థనాపరుడు, అతడు దేవుని యాజక ధర్మం నిర్వర్తిస్తున్నాడు. తన భార్య ఎలిజబెత్ ఆమె కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, నిష్ఠగా భక్తి చేస్తూ మంచి దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. వారికి ఒక లోటు ఉంది, అన్నీ ఉన్నాయి కానీ సంతానం లేదు వారికి. వారు ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ఎందుకో సంతానం కలగలేదు. ఇద్దరు కూడా ముసలోళ్ళు అయిపోయారు, ఇక మనకి పిల్లలు కలగరేమో అనే అభిప్రాయం కూడా వచ్చేసి చాలా బాధగా ఉన్నారు వృద్ధాప్యంలో. ఒక రోజున యాజ్ యూజువల్గా జకరియా గారు తన యాజక ధర్మం నిర్వర్తిస్తూ ఉండగా దేవుని దూత జకరియాకు ప్రత్యక్షమై, జకరియా భయపడద్దు, నీ ప్రార్థనలన్నీ వినబడి నీకు ఒక కుమారుడు నేను ఇవ్వబోతున్నాను, ఆ కుమారుని పేరు యోహాను, అతడు ప్రజలను దేవుని వైపుకు త్రిప్పగలుగుటకు ప్రభు మార్గాన్ని సిద్ధపరచుటకు ప్రభుకి ముందుగా ఒక దూతను నేను పంపబోతున్నాను. అద్భుతమైన వ్యక్తిని దేవుడిచ్చాడండి.
స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవారు పుట్టలేదు అని యెషయా కూడా చెప్పారు. అంత గొప్ప వ్యక్తిని వారికి బహుమానంగా ఇచ్చాడు. ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థనలు చేస్తున్న మీ ప్రార్థనలకు జవాబు రాలేదని మీరు బాధపడుతూ భయపడుతున్నారా? ఈ రోజున ప్రభువారు మనతో మాట్లాడుతున్నారు. అలనాడు దూత ద్వారా జకరియాతో మాట్లాడారు, కానీ ఈరోజు డైరెక్ట్గా ప్రభు మనతో మాట్లాడుతున్నారు. భయపడద్దు, మీ ప్రార్థనలు వినబడిని. మీరేదైతే అడుగుతున్నారో గొప్పగా మీకు అవి జరగబోతున్నాయి. భయపడద్దు. ఈ రోజున మీరు ఏమేమైతే ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు అడుగుతున్నారో మీ ప్రార్థనలన్నిటికీ జవాబులు వచ్చే రోజు వచ్చింది. మీకు మంచి జరగబోతుంది. భయపడద్దు. మన యేసయ్య సమాధినే గెలిచారు, మరణాన్నే గెలిచారు. ఎవరైనా అక్కడ ఓడిపోవాల్సిందే, మన యేసయ్య వాటినే గెలిచారు. మనకు కూడా జయమిస్తారు. మన ప్రార్థనలన్నిటికీ జవాబు వస్తుంది. నమ్మండి, భయపడద్దు, భయపడద్దు. ఇలా చెప్పాలంటే, యాయిరు అని ఒక అధికారి ఉన్నాడు, ఒక గానుక కుమార్తె. ఆ కుమార్తె ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళినా ఆమెకున్న బలహీనత తగ్గల, సీరియస్ కండిషన్ ఉంది. యేసయ్య దగ్గరికి ఆయన వెళ్ళాడండి, నా కుమార్తె ఇలాంటి పరిస్థితులు ఉంది, మీరు దయచేసి మీరు వచ్చి ప్రార్థన చేసి నా కుమార్తెను బ్రతికించరా, బాగు చేయరా అని. సరే పదాన్ని యేసయ్య వస్తున్నారు. దారిలో ఉండగానే ఇంటి దగ్గర నుండి ఒక వ్యక్తి వచ్చాడు, నీ కుమార్తె ఆల్రెడీ చనిపోయిందయ్యా, అందరూ వచ్చారు, నువ్వు వస్తే ఇక తీసుకుని వెళ్ళిపోదాం, త్వరగా రా, ఆయన్ని బాధ పెట్టొద్దు ఆ బోధకుడిని అన్నాడండి వచ్చి చెప్పిన ఆ సేవకుడు. ఒక్కసారిగా కృంగిపోయాడు యాయిరు. కృంగిపోయిన యాయిరుతో ప్రభు అంటున్నారు, ఆ మాటలు విని భయపడొద్దు, ఆ మాటలు విని భయపడొద్దు, నీ కుమార్తె లేస్తుంది, పద, నేను వస్తానని చెప్పి వెళ్ళి చనిపోయిన ఆ కుమార్తెను చేపట్టుకుని లేపితే ఆ చిన్నది లేచింది. లేచిన ఆ చిన్నదాన్ని చేతికి అప్పగిచ్చాడు. ఏది కోల్పోయానని బాధపడుతూ, ఏది పొందుకోలేని ఇక నా వల్ల కాదు కోల్పోయానని దుఃఖంతో ఉన్నాడు ఆ వ్యక్తితో దేవుడు అంటున్నాడు, ఇదిగో నువ్వు కోల్పోయినది తీసుకో. కోల్పోయిన దాన్ని తిరిగి ఇచ్చాడు. ఆయన భయాలన్నీ తోడుపరిచాడు. ఈరోజు దేనికోసం మీరు భయపడుతున్నారు? ఏది కోల్పోయినని భయపడుతున్నారు? తిరిగి ఇవ్వగలిగిన సామర్థ్యం మన ప్రభుకుంది. ఆయన సత్తా కలిగిన దేవుడు. ఖచ్చితంగా మీరు కోల్పోయింది మీకు ఇవ్వబోతున్నాడు. మీ ప్రార్థనలన్నిటికీ జవాబు రాబోతుంది. దేనికి భయపడద్దు. మన దేవుడు అన్నిటినీ జయించినవాడు, మీకు కూడా జయమిస్తాడు. కనుక ఆయన మనతో ఈరోజు సూటిగా మాట్లాడుతున్నారు, భయపడద్దు, భయపడద్దు. కనుక మనందరం ధైర్యంగా ఉందాం. బైబిల్ గ్రంథంలో 366 సార్లు భయపడద్దు అని ఉంది. బైబిల్ చదివే అలవాటు ఉన్న వారికి రోజుకొక్కసారైనా దేవుడు మాట్లాడుతున్నాడు భయపడొద్దని. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న మనతోనే అంటున్నారు, భయపడద్దు, ఆయన మనతో ఉన్నారు, జయం ఇవ్వబోతున్నారు. ధైర్యంగా ఉండండి, మీ ప్రార్థనలకు జవాబు రాబోతుంది. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రజల జీవితములు దయచేసి వారికి ఉన్న భయాలన్నిటి నుండి వారికి విడుదల అనుగ్రహించండి. వారికి ఉన్న ప్రతి సమస్యలు, ప్రతి వేదనలు మీరు దయచేసి దూరపరచండి. ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఏది జరగాలి కలగాలని ప్రార్థిస్తున్నారు, వారి ప్రార్థనలన్నిటికీ దయచేసి జవాబునిచ్చి, వారు కోల్పోయిన వాటిని తిరిగి వారికి ఇచ్చి, భయాలన్నిటి నుండి దయచేసి విడుదల కలిగించి ఆనందింపచేయమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.